ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో స్వచ్ఛతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేకత ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు వద్దు, క్లాత్ కవర్లే ముద్దు అని చిన్నారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గ్రామ ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ ని నివారిద్దాం, మన భూమిని రక్షించుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం, మన భూమిని రక్షించుకుందాం. ఇంకా దిగ్గరగా ప్లాస్టిక్ ప్రపంచాన్ని సంరక్షిద్దాం. పలకాలి, అందరూ పలకాలి, ప్లాస్టిక్ ని నివారిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం, ప్లాస్టిక్ వాడకం మానండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వాడకం మానండి. చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల. మన గేదెలు, తర్వాత కొన్ని మేకలు, గొర్రెలు ఇవన్నీ తిని చాలా చోట్ల చనిపోతున్నాయి. అలాగే మనిషి కూడా వేడివేడి అన్నం ఆ ప్లాస్టిక్ గిన్నెలో తినటం వల్ల లోపలికి వెళ్ళి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం కాదు, అంటే ఇప్పుడు అర్థం కాదు, వచ్చే కాలాలలో ఇదివరకు మనం మామూలుగా ఇత్తడి గిన్నెలు, మామూలుగా అల్యూమినియం తినేవాళ్ళం, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్లో తినటం వల్ల కొన్ని రోజులకి జబ్బులు వచ్చే అవకాశం, తొందరగా మూలబడే అవకాశం ఉంది. జ్వరాలు ఇవన్నీ రావడానికి కూడా కారణాలు ఇవే. కాబట్టి వాటిని నిషేధించాలని ఈ ర్యాలీని ప్రకటిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బిందెలు. లైన్లో